నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రజా సైన్స్ వేదిక, నెల్లూరు బాలభవన్, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ సంయుక్తంగా విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ శశికళ, బాలభవన్ డైరెక్టర్ జి సుభద్రాదేవి, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ కె బాబునాయుడు ప్రపంచ పర్యావరణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, అధ్యాపకుల్ని వారు అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సైన్స్ వేదిక బాధ్యులు ఎన్ నారాయణ, జి శ్రీనివాసులు, విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, డైరెక్టర్ జి కృష్ణమోహన్, ప్రిన్సిపల్ రఘురాం, క్విజ్ మాస్టర్ అన్నం శివకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పొల్యూషన్ బోర్డు, ప్రజా సైన్స్, గ్రీన్ కోర్, బాలభవన్ అందరూ సంయుక్తంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ముందర చిత్రకళా పోటీలు నిర్వహించడము, ఆ తర్వాత ఈరోజు క్విజ్ ప్రోగ్రాము, తర్వాత క్విజ్ అంటే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ అనేది పిల్లలకి ఇవ్వాలని చెప్పి మొక్కలు కూడా ఆ పిల్లల చేత కానీ వచ్చిన గెస్టుల అందరి చేత కూడా పాటించడము, అంటే మొక్కలు ఎలా పెంచాలి, దాని అవసరం ఎంత అని తెలియజేయడానికి మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూలు ఎక్కువ యాక్టివిటీస్ని అంటే పిల్లల్లో ఒక చదువే కాకుండా అన్నీ అంటే ఆల్రౌండర్గా పిల్లల్ని తయారు చేయాలి అనే ఒక ఆకాంక్షతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలా బాలభవన్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళ పిల్లలతో ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ఎన్విరాన్మెంట్ డేకి అందరికీ ఒక విన్నపం ఏంటంటే మొక్కలు పెంచాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క పెంచినా కూడా పర్యావరణం అంతా కూడా ఎంతో శుభ్రంగా మళ్ళీ పాత పర్యావరణం మన ఆనందదాయకంగా ఉండాలి. గ్రీన్గా ఉంటేనే మన అందరి భవిష్యత్తు బాగుంటుందని అందరికీ మరొకసారి పిల్లల నుంచి, పెద్దల నుంచి, టీచర్ల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, అందరి నుంచి మేము కోరుకునేది అంతే. వానాకాలం వస్తుంది, మొక్కలు పెంచండి, మొక్కల్ని సంరక్షించండి, మన రాష్ట్రాన్ని అంతా కూడా గ్రీనరీగా చేసుకోవాలి, అది మా ఆకాంక్ష. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ మెంబర్ సెక్రటరీ ఆదేశాన్ని సారము పిల్లలకు అవేర్నెస్ కలిగించడానికి ఏదో ఒక విధంగా వినూత్నంగా ప్రోగ్రామ్స్ జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరము మనకి ఎలక్షన్ కోడ్ ఉండడం ద్వారా ఈ ప్రోగ్రామ్ సంక్షిప్తంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎస్ఆర్కే స్కూల్ తరపు నుంచి మళ్ళీ నేషనల్ గ్రీన్ స్కోరు మేడము సుభద్రా మేడము, బాలభవన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. పిల్లలకి మొన్ననే డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ జరిగాయి. ఈరోజు క్విజ్ లాస్ట్ పార్టిసిపేషన్స్కి పిల్లలు వినూత్నంగా ప్రయత్నించారు. ఇది ముఖ్యంగా హాలిడే సందర్భంగా పిల్లలకి లీవ్లు అయిన దాని తక్కువ మెంబర్స్ జరపడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరము స్కూల్లో డీఓ గారు కూడా వస్తారు. డీఓ గారి తరపు నుంచి స్కూల్కి కూడా ఒక మంచి మెసేజెస్ వెళ్తే పిల్లలకు ముందుగానే హాలిడేస్కి ముందే ఈ ప్రోగ్రాం జరుగుతుందని పిల్లలకు అవేర్నెస్ ఇచ్చే విధంగా స్కూల్ నోటీస్ బోర్డులో ప్రచురించాలని కోరుకుంటున్నాను. అప్పుడు పిల్లలు ఇంకొంచెం ప్రోత్సహించి ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేషన్ జరగడానికి జరుగుతుంది. ఈ రేపటి పిల్లలే నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. అలాగ పిల్లల్ని ఎంత మనము ఎంకరేజ్ చేస్తే వాళ్ళు రేపు భావితరాలకు ముందుగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణాన్ని ఏ రకంగా పర్యవేక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థిలో, సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయి అవగాహన కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి నానాటికి అంతరించిపోతున్నటువంటి అడవుల్ని సంరక్షించుకోవడం, పర్యావరణాన్ని కనుక కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో మానవ మనుగడ అనేటువంటిది అసాధ్యమయ్యేటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరంలోనే మనం టెంపరేచర్ని కనుక పరిశీలించినట్టే దాదాపు 50 డిగ్రీల పై చెరుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో ఇదే కొనసాగితే కనుక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, భూ కాలుష్యాన్ని మనం ఎప్పటికప్పుడు ఒక విఘ్నత కలిగినటువంటి పౌరులుగా మనం దాన్ని కాపాడుకుంటూ మరి నవ్య సమాజానికి, రాబోయే తరాలకి ఒక చక్కని వాతావరణాన్ని, పర్యావరణాన్ని అందించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని, ఆ రకంగా విద్యార్థి దశ నుంచే పిల్లల్ని మార్చగలిగితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఇందులో భాగంగా పిల్లలకి ఈరోజు చిత్రలేఖనం పోటీలు, క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా పర్యావరణం మీద వివిధ రకాలైనటువంటి అంశాల మీద పోటీలు నిర్వహించి ఈ యొక్క బహుమతులను కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మేము పెద్ద ఎత్తున తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు సుధీర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్. థ్యాంక్ యూ. What's it all about? The very first thought that comes on our mind is plants, trees, nature, right? See, the one thing that is missing here is we humans. We are the part of environment. When we start believing it, that we are the part of environment, we definitely protect it, right? Though we are the part of environment, we don't cut off the trees. We try to plant more, right? So it's in our hands now, it's the high time that we protect the environment and we do our part. If you want to just raise your hand, stand up and answer. No loud discussion, secret discussion. Yes. Reduce, reuse, recycle. So what is it? Symbol for? Recycle. Recycle. She's for the team Lily. Would you see this? Come on, Vihari, if you know you can, right? Otherwise, the question passes to the next group. Oh, sorry. Tortoise. Tortoise, which one? Every tortoise is an endangered species, sir. What is the species? What is the species? Giant tortoise. No. Wild tortoise. No. Wild? Wild tortoise. White. The next question is for ornithologist. Would you like to answer? Bird man. Yes, he wants. No. Sir, Salim Mohinuddin Ali. Sorry, not Ali. Lily Ali. Yeah, so what is this image nature meant for? This is your question. The next question. Moon is for the movement. To save the trees. Correct answer. Sundarlal Bahuguna. Identify this plant is the most poisonous weed, came to India from America, and the pollen grains are most allergic, dangerous for asthma patients. It is the most common weed in India. Identify, you can tell scientific name or common name. So the question goes to China. Identify this plant.
ఏదో సైంటిఫిక్ నేమ్ ఆ కామన్ నేమ్ మోస్ట్ డేంజరస్ వీడ్ ఇన్ ఇండియా ఏదో సైంటిఫిక్ నేమ్ ఆ కామన్ నేమ్ నెక్స్ట్ జాస్మిన్ ఐడెంటిఫై దిస్ ప్లాన్ కామన్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ So now the question is for Jasmine team. Madhumani, a very beautiful beauty connecting in south and northern part of India. Wildlife sanctuary. జాస్మిన్ మరి చెప్తారా మళ్ళీ చదువుతున్నా చూడండి విచ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇన్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బెంగాల్ టైగర్ అండ్ ఈజ్ ఏ యునెస్కో గాడ్ ఆన్సర్ ఉందా లేదా ఉంది కాబట్టి ఆ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించాలి ఎట్లా నేర్చుకుంటావు విషయాన్ని 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి